కేఏపాలు చెప్పేఏఈ ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు నమ్మలేదేమో కానీ నంబర్ వన్ ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ మీరే నమ్మారు. ఏం నమ్మాను? నేను చెప్పిన మీరే నమ్ముతున్నారు. నేను ఏది నమ్మట్లా? అందుకే నేను మీరు పిలిచారు. దెబ్బలాడకూడదు కనుక మంచిగా ప్రొజెక్ట్ చేద్దామనే ఈ షోక్ నేను ప్రజలకు సత్యం తెలియాలని బ్రేక్ ఇచ్చినప్పుడు చెప్పారు. అతను ఆవేదనగా చెప్పాడండి ఆ మధ్య. ఏమండి అతను ఆయన కేఏపాల్ ఇవాళ ఇట్లా అయిపోయాడు కానీ కమిడియన్ జోకర్గా మార్చేశారు. ఎవరు మార్చారు? మీడియా కానీ పొలిటికల్ పార్టీలు కానీ చేశాయి. కానీ ఆయనది అది కాదండి. ఆయన ఇంత ప్రస్థానం ఉంది, చాలా కష్టపడి వచ్చి ఆయన స్వయం శక్తితో ఎదిగిన మనిషి. అంటే నేను కరెక్ట్ అని చెప్తుంది? చెప్పండి చెప్పండి. మరి ఎందుకు పేస్ అంటే పెట్టేసి? దేవుని కృప, స్వయం శక్తి కొంత. దేవుని కృపేనండి మీ గోల బాడు కానీ. నేను దేవుడు లేకుండా మీరు ఉన్నారని నేను అంటలా. వెరీ గుడ్. దేవుడే ఉన్నాడు, కాకపోతే నేనే దేవుడిని అంటలేదు. అంతవరకు సంతోషం. నేను దైవ సేవకుడు మాత్రమే. 30 లక్ష 33 కోట్ల మందిలో ఒకడిని అంతే. అంతే, ఆ సేవకుల్లో ఒక సేవకుడు అంతే. సరే, ఏదైతే ఇప్పుడు పోపు కావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా. చాలా దశలు దాటితేనే కదా పోపు అవుతాడు. అది కూడా దైవ కృపతోనే ఎవరో ఒకళ్ళు అవుతారు. అవును, కానీ అట్లా అయిపోరు కదా. అవును, కరెక్ట్. అట్లాగే యూఆర్ రైట్. కేఏపాల్ కూడా దైవకృపతోనే ఈ దశకి వచ్చినా, కరెక్ట్. ఆ దశ రావడానికి కృషి కూడా ఉందిగా, కరెక్ట్. అది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, కృషి 7 ఉంటాయి, 7 స్టెప్స్ ఉన్నాయి కదా. అలాంటివి కేఏపాల్ ఎందుకు ఇంత పతనాన్ని కోరి తెచ్చుకున్నాడా, లేకపోతే ఎవరన్నా అట్లా పడేశారా మిమ్మల్ని అని అది చెప్తారా ఎవరని ఒక ఆశతో ప్రజలు చూస్తున్నారు. నేను చూస్తున్నా. 2 నిమిషాలు టైం ఇస్తారా? 1 నిమిషం మళ్ళీ మీరు ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళదు. ఇంకోటి కాదు, అడిగిన ప్రశ్న మళ్ళీ 36 దేశాలు 44 దేశాధినేతలు అయోధ్యకు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి అదే ఒకదానికి చెప్పండి. ఇంటర్వ్యూ మీరు అడిగిన దానికి చెప్పండి జవాబు. అంటే జవాబు ఏమి రాయాలో మీరు చెప్తారా, నేను రాస్తానా? లేదు, ప్రశ్న ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుక్కోండి. దేవుడు చెప్తాడు. కాదు, దేవుడు మీరు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి అని ప్రతి ఒక్కరికి నేను ఆపర్చునిటీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. జవాబు మాత్రం నన్ను చెప్పనండి, మీరే చెప్పండి. ఇష్టం వచ్చిన జవాబు నేను చెప్పాలా, సత్యం చెప్పాలా? మీరే చెప్పండి. అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను పతనం అవ్వలేదు. నేను దేవుని ఆశీస్సులతో ఎక్కువ దీవించబడ్డానని 2 నిమిషాలు చెప్తాను అంతే. ఒక నిమిషం కాదు, ఇది 2 సబ్జెక్టులు. కుటుంబం, నా భార్య 68 రోజులు ICU IMU లో ఉంటే లాస్ట్ ఇయర్ July 20 నుండి అక్టోబర్ వరకు 2.5 నిమిషాలు 2 నిమిషాలు చనిపోతే 6 డాక్టర్లు లేపారు ICU తెలియక. నా కూతురు వచ్చి పీస్ ఏంజల్, నా కొడుకు అక్కడే ఉన్నాడు జాన్ పాల్ కిలారీ, వద్దు ఇలాంటి పరి అంటే ఆవిడ న్యాచురల్గా సిక్ పర్సన్ అని అలాగ మా మమ్మీని వద్దు అని ఏడ్చింది. లేదమ్మా, 6 డాక్టర్లతో నేను మాట్లాడాను, దేవుడితో మాట్లాడాను, ఆవిడ చనిపోతే ఇంక నేను ఎలా సువార్త చేయగలను? ఒకటి యేసుప్రభు సువార్త, రక్షకుడు, స్వస్థత. మరి ప్రపంచంకి 200 కోట్లకి నేను చెప్పానే, ఇంకెలా ముఖం చూపించుకుంటాను ఇప్పుడు చనిపోతే కరోనాతో? తర్వాత దేవుడు తీసుకుంటే వేరే. 2, నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వను, ప్రాణహాని ఉంది నాకు, ఇవ్వను అని దేవునితో ఉపవాసం ఉండి ప్రేయర్ చేశాను. మీ అబ్బాయి? నేను, మా అబ్బాయి, మా ఆవిడ. అంటే అసలు ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఇలా కర్రలా నిలబడుతుంది. 68 రోజులు ICU IMU లో. అమెరికాలో 10 లక్షల మంది చనిపోయారు కరోనాతో. మంచి యంగ్ పీపుల్ చనిపోయారు, బాడీ బిల్డర్ అది ఒప్పుకున్నాలి. ఇక్కడ 2-3 కోట్లు చనిపోయారట ఇండియాలో, మా నెంబర్స్ మినిమం. ఓకే, సో ప్రేయర్ చేశాను. బతికారు? 4 గంటలు రోజుకి, 3 గంటలు 4 గంటలు ఎవ్రీడే. అన్ని పనులు ఆపేశాను 68 రోజులు, ప్రపంచం ఆపేశాను, ఫేస్బుక్లు కూడా ఆపేశాను 2 రోజులు. దేవునితో కండిషన్ పెట్టాను, దేవునితో I will not preach the gospel again. తప్పే, నాదే తప్పు. దేవుడు కండిషన్ పెట్టకూడదు కదా. 1983లో పెట్టాను, ఇప్పుడు మరల పెట్టాను. 2, ఐ విల్ నాట్ ఎంటర్ పాలిటిక్స్, ఎందుకంటే పాలిటిక్స్ అన్న దట్టి బిజినెస్ ఇంకోటి లేదు. 17 నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్స్ పొందిన నేను, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు 3 సార్లు ఆఫర్ ఇస్తే వద్దన్న నేను, 2 సార్లు భారతరత్న ఓపెన్గానే ఇక్కడ.
నాకు వద్దన్న. అదంతా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్. ఇన్ రైటింగ్ మీకు లెటర్ పంపిస్తాను. నేను ఎందుకు వద్దన్నానండి? భారతరత్న షెకావత్ అని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ 2000 ఆరు గంటల మీటింగ్ అయినప్పుడు అందరూ రూమ్ లో ఉన్నారు. ఆయన చెప్తే అయిపోతుందా కేబినెట్ ప్రపోజల్? రెండోది, బాలయోగ్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు నామినేట్ చేసి మేము ప్రపోజ్ చేస్తామంటే మా బ్రదరు వాళ్ళు మాట్లాడుకుని చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చారు, మీరు ప్రపంచంలో ఆయన్ని అకాంప్లిష్ చేశారు. భారతరత్న ఇంత అన్నారా? నేను ఏమన్నానండి, నాకు భారతరత్న నిజంగా అంటే అప్పుడు తెలీదు. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎవరో తెలుసు. 3 ఇయర్స్ బ్యాక్ తెలీదు, పేరు విన్నానేమో. దానికే ఉంది. అందుకేనండి నేను ఒక మాట, వెయిట్. మీరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ఛానల్ ఓనర్, 24 అవర్స్ 40 ఇయర్స్ నుంచి మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీడియాలో, మీకు ప్రతి ఒక్కరూ తెలుస్తుంది. 119 ఎమ్మెల్యేల పేర్లు అడగమానండి, నన్ను అడగండి, నేను చెప్పగలనా? కష్టం. కానీ ఏం చెప్పగలను? 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్పొరేషన్స్, కంపెనీ, తెలంగాణ 4.5 లక్షల కోట్లు అప్పులు పాలైపోయింది. తెలంగాణ డ్రగ్ మాఫియాలతో నిండిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి మాట్లాడట్లేదు. నేను దేవుని కన్నా ఇది కనెక్షన్ ఉంది. ప్లీజ్, ఆంధ్ర రాష్ట్రం ఇంకా వరస్ట్గా ఉంది. ఈక్వల్గా ఉంది లేదా వరస్ట్గా ఉంది, రకరకాలుగా ఆంధ్ర బెటర్, ఆంధ్ర వరస్ట్. తెలుగు రాష్ట్రాలంత వరస్ట్ పంజాబ్ లేదే, ఢిల్లీ లేదే? అసలు మీరు నేను అడిగిందని చెప్తారు. నేను ఏమంటున్నానంటే దేవుడికి 2 కండిషన్లు పెట్టానని సబ్జెక్ట్ తెచ్చాను, అయిపోయింది. నేను ఇంకో 30 సెకండ్స్. దేవుడు నా భార్యని స్వస్థపరిచాడు, అద్భుతమైన మిరకల్స్ చేశాడు,